చిలుక వచ్చి చాలా అల్లరిస్తుంది. మరొకసారి చూద్దాం. ఈరోజు పొద్దున ముగ్గేసేటప్పుడు లేదు, ఇప్పుడే వచ్చింది. ఈ రేకుల మీద చూడండి ఉడత, ఆ చెట్టు మీద రాప చిలుక, అక్కడ చూడండి ఉడత. రామ చిలుకలు రెండు మూడు ఉన్నట్టున్నాయి ఆ చెట్టు మీద, కాకపోతే మనకు పైన ఒక్కటే కనిపిస్తుంది. కొమ్మలల్లా కదిలినట్టు అనిపించింది ఇంతకుముందు. ఫ్లవర్స్ అయితే చాలా మంచి అనిపిస్తున్నాయి చూడండి. అట్లా చూసేసరికి ఇక పూజ చేసుకోవాలి, తొందరగా అనిపిస్తుంది. రామ చిలుక అయితే చాలా అరుస్తుంది. కొంగాలి మార్నింగ్ ముగ్గేసేటప్పుడు చాలా పక్షులు వచ్చినాయి, కానీ నేను మొబైల్ పట్టుకొని రాలే, ఎందుకంటే తడి తడి ఉంటుంది, వర్షం పడుతుంది కదా. కింద పడితే ఎట్లా అన్నట్టు ఇంట్లోనే పెట్టి వచ్చిన. ఇప్పటిదాకా చిట్టి పక్షులు కూడా వచ్చినాయి చాలా, కానీ నేను కొంచెం మార్నింగ్ ఏదో బ్రీతింగ్ సంబంధించిన ఏదో ఒకటి చేస్తూ ఉంటా, యోగా సంబంధించి. ఎందుకంటే అన్ని పక్షులు ఎగిరిపోతూ ఉన్నాయి, తెల్లవారిందంటే ఇంకా వాటి పని అవి. ఈ రామచిలుక మాత్రం అక్కడనే ఉంది. మోటార్ వేయకముందు షూట్ చేసేది ఉండే, అప్పుడు రామచిలుక రాలే. సరే ఇంట్లోకి వెళ్దాం, ఇంకేమన్నా పక్షులు వస్తే మళ్ళీ చూద్దాం. ఇంకా రామ చిలుకలు ఎంత అరుస్తున్నాయి చూడండి. అసలు మనం జామ చెట్టు మీదకి రాలేదని అనుకుంటున్నాం, కానీ అవి వచ్చి రోజు ఇట్లా అరిచినాయంటే మనం మాట్లాడుకునేది కూడా మనకి వినరాదు, అంత సౌండ్ ఉంటుంది. ఇక ఇప్పుడైతే మూడు ఉన్నాయి చిలుకలు. ఈరోజు ఇప్పుడు మరి షెగోడీలు చేసుకోవడానికి ఒక గిన్నెలో ఇట్లా వాటర్ వేసుకుంటాం. అయితే దీంతో రెండు గ్లాసుల వాటర్ అయితే ఇక నాలుగు గ్లాసుల పిండి పడుతుంది అనుకుంటా. అంతే మళ్ళీ వాటర్ ఓన్లీ వాటర్ వేసి పెట్టి పిండి ఉప్పుకుండా అంటారు షేగోడీలకు. ఇక వాటర్ వేసి పెడితే వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్లో మనం బియ్య పిండి వేయాలి. తర్వాత నువ్వులు ఓమ ఉప్పు కారం ఇవన్నీ వేసి కలిపి మూత పెట్టి ఉంచాలి. కలిపి మూత పెట్టి ఉంచి అప్పుడు మనం షేగోడీలు చేసుకుందాం. ఇంకో గ్లాస్ వాటర్ వేస్తా, ఒక రెండు గ్లాసులు వేస్తున్నా. అయితే మనం ఇవి షెగోడీలు చేత్తోటి చేసుడు ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది. ఇక సరే చేద్దాం, మరి కొన్ని చేయరాదు కదా. ఒక హాఫ్ కేజీ పిండి అయితే కావచ్చు దాదాపుగా లేచేయాలి. అయితే రెండు గ్లాసులు వేసుకున్న వాటర్ నేను, ఇక ఇవి వేడైన తర్వాత మిగతా అన్నీ తెచ్చుకుందాం. ఈలోపు ఓమ నువ్వులు తర్వాత ఉప్పు కారం రెడీ ఉంచుకోవాలి, బియ్య పిండి కూడా కొలిచి పక్క పెట్టుకోవాలి. నా అందాదా, నేనేమి ఇది కొలతలతోటి ఏం చేస్తలేను. ఇక చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసేటప్పుడు ఊకే కూర్చుండి చూసుడు అలవాటు అయితే లేదు, జస్ట్ వాళ్ళు ఎట్లా చేస్తుంటారు అని చూసి చేయడమే. మన ఒక గ్లాసు వాటర్ అయితే దాదాపు గ్లాస్న్నర పిండి పడితే కావచ్చు, కొలతలు అయితే తెలియదు. మొత్తానికి సూపర్గా వేస్తున్నా కాబట్టి ఇంకా కొలతలు ఏమి అవసరం లేదు. పిండి కూడా మన దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి లూజ్గా అవుతుంది అనే బాధ ఏం లేదు. సరే చేసేద్దాం. ఇక ఒకవేళ కొలతలు తెలియకపోతే వాటరు బాయిల్ అయిన తర్వాత ఆ పిండి పోసినప్పుడు గట్టిగా మనం ఉప్మాలాగా అయ్యేటట్టుగా చూసుకోవాలి, బాగా మెత్తగా కావద్దు. ఇక చూపిస్తా ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ కానిద్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. మనం షేగోడీలు ఎట్లా వేసుకోవడమో చూస్తాం ఈరోజు. ఇదైతే బియ్య పిండి, బియ్యాన్ని రేషన్ బియ్యం కడిగి ఆరబెట్టి నాలుగు రోజులు ఆరిన తర్వాత మనం గిర్నీలో పట్టించుకున్నాం. అయితే ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ బాయిల్ చేస్తున్నాం. ఇదైతే నాలుగు గ్లాసులు, ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల పిండి. ఇప్పుడు దీన్ని ఇండ్లేద్దాం. ఇండ్లేసి తర్వాత ఇక నువ్వులు ఓమ ఒక 10 grams వేసుకుంటే సరిపోతుంది.
ఇక నువ్వులు వేసుకుందాం. నువ్వులు కూడా మీకు ఎన్ని ఇష్టమంటే అన్ని వేసుకోండి. ఇక ఇది హాఫ్ కేజీ అయితే కావచ్చు. పిండి వేసుకుంటూ కలుపుదాం ఉండలు కట్టకుండా. అయితే నేను వేస్తా ఇట్లా ఉండలు కట్టకుండా కలపాలి. ఇక మొత్తం వేసి చూపిస్తాం. అది ఇక్కడ చూడండి పిండి మొత్తం వేసేసిన. ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన. మనం నీళ్ళు ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి స్టవ్ బంద్ చేయాలి. ఇక ఇప్పుడు దీనిలో మనం ఉప్పు కారం నువ్వులు ఇవన్నీ వేసుకోవాలి. అయితే ఉప్పు వాటర్లోనే వేయాలి. నేను ఓమ మిరపొడి ఇక ఇప్పుడు కలుపుదాం. దీన్ని కలిపిన అంత ఇంకెంతకు ఏం చేయలేదు. అయితే కరెక్ట్ సరిపోయింది. మనం రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాం, నాలుగు గ్లాసుల పిండి వేసుకున్నాం. ఆడదడిగి కరెక్ట్ సరిపోతుంది. ఇక అంటే కొత్త వాళ్ళకు మళ్ళీ టెన్షన్, ఎందుకంటే నేను కొలిచి పోసిన. మన దగ్గర బియ్య పిండి ఎక్కువ ఉంటే మనం కొల్లివ్వకుండా పోసుకోవచ్చు, కాకపోతే ఇక అవసరం లేదు. కొలిచి పోసిన రెండు గ్లాసుల వాటర్ పెట్టుకోండి. నాలుగు గ్లాసుల బియ్య పిండి ఉంటే చాలు, ఇంకా మళ్ళీ పిండి తక్కువ పడుతుంది ఎట్లా అనే టెన్షన్ ఉండదు. అట్లా ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఉంచినాం ఒక పది నిమిషాలల్లో. ఈ మనం వేడి చేసిన వాటరు పిండి వేసినాం కదా, ఉడికినట్టుగా అవుతుంది. అప్పుడు మనం చేగోడీలు చేసుకోవచ్చు. అయితే ఇదే పిండి, సేమ్ ఇదే పిండితోటి మనం చేగోడీలైనా చేసుకోవచ్చు. చేతితోటి తలుచుకోవడం ఉంటుంది, చాలా టైం పడుతుంది. అంత ఓపిక లేదనుకుంటే దాన్నే మురుకులు కూడా చేయొచ్చు. మనం మురుకులు ఎట్లా వేయాలనో అది కూడా మీకు చూపిస్తా. సేమ్ ఇదే మిక్స్ తోటి రెండు విధాలుగా చేసుకోవచ్చు. హ్యాండ్ మేడ్ అయితేనేమో ఓ రెండు గంటలు పడుతుంది, మురుకులు అయితే ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు. ఒక్కరైనా చేసుకోవచ్చు. చేగోడీలు కూడా ఒక్కరు కూడా చేసుకోవచ్చు. చూసుకుంటూ ఎవరితోటన్నా ముచ్చట్లు పెట్టుకుంటూ చేగోడీలు ఈజీగా చేసుకోవచ్చు. ఏకాదశి స్పెషల్ చేగోడీలు. మరి కొంచెం ఇది వేడిగా ఉంది, అది ఉమ్మగిలిన తర్వాత పిండి తీసి ఇంకేం లేదు, ఒట్టిగా కలుపుకోవడమే, మంచిగా మిక్స్ చేసుకొని చేసుకోవడమే. ఒకవేళ నీళ్ళు తక్కువ అనిపిస్తే కొన్ని గోరువెచ్చగా చేసుకొని స్ప్రింకిల్ చేసుకుంటా చేసుకోండి అంతే. ఇంకా ఇప్పుడు చేసేటప్పుడు చూపిస్తా. మనం పిండి అంతా ఇట్లా మంచిగా కలిపి పెట్టుకున్నాం, ఇక్కడ ఇట్లా పెట్టినా. ఇక ఇప్పుడు చేసే పద్ధతి కూడా మీకు ఒకటి ఇక్కడ చూపిస్తా. నేను పోయి అక్కడ చీరలో కూర్చుంటే చేస్తా. ఇట్లా చిన్నగా పీసెస్ లాగా చేసుకోవాలి. ఇది ఇట్లా పట్టుకొని వెళ్ళాలి. ఒక షాట పెట్టుకున్నాం మనం, లేకుంటే ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకున్నా ఏం కాదు. షాట పెట్టిన నేనైతే. ఇక్కడ చూడండి ఇట్లా అనుకోవాలి. దీని మీద ఏం పెట్టలేము మనం, అంటే ఆయిల్ గిట్టే ఏం రాయలేదు. మన అన్నం తినే ప్లేట్ ఇది. ఇక ఇంతే. మనం టీవీ చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇష్టం ఉన్నట్టుగా కూర్చుండి మనం ఇట్లా చేసుకోవచ్చు. పాతకాలంలో ఎంత మంచిగా వేరే వాళ్ళు పక్క పంటి ముచ్చట్లకు వస్తారు కదా, వాళ్ళు కూడా ఇష్టవాళ్ళు. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఇస్తారు. ఇక అంతే. ఇక చూడండి చేగోడి అంటే ఈ డిజైన్ ఉంటే చేగోడి అంటారు ఇది. ఇక అంతే. అక్కడ చీరల కూర్చుంటే ఇక ఇదే పని మన పని. ఏదైనా వీడియో పెట్టుకుంటూ చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు. టీవీ పెట్టుకొని అయినా చూడవచ్చు. ఇంకా ఏదో ఒకటి వేసుకుంటూ మొత్తానికి ఇట్లా చేసుకోవచ్చు. చేతులకు కూడా మంచి ఎక్సర్సైజ్. ఇక ఈ సీజన్లో మనం ఓమ తింటే చాలా మంచిది. ఇక అన్నీ కూడా పండగలన్నీ కూడా ఒక పద్ధతితోటి ఏర్పడ్డాయి. కాకపోతే ఏకాదశి పండుగ అంటే ఉపవాసం ఉండడు అని అనుకుంటారు కదా. అయితే అన్ని ప్లేస్లలో అందరూ ఉపవాసం ఉండరు. కొందరేమో ఉపవాసం ఉండి అసలు ఏం తినకుంటుంటారు. కొందరేమో టిఫిన్స్ వేస్తారు. కొందరేమో ఓన్లీ అన్నం తప్పితే అన్ని తింటారు. ఇక మార్నింగ్ పూజ అయిన తర్వాత మామూలుగా ఏకాదశి పండుగ రోజు నాన్ వెజ్ కూడా వండుకొని తింటారు. అంటే ఉపవాసం లేని వాళ్ళు తింటారు. అట్లా ఇక ఎన్నో రకాల సంస్కృతుల సమ్మిళితం మన భారతదేశం. అయితే మనం ఒక్కొక్క ప్లేస్లో ఏకాదశి రోజు తింటారా అని అనిపిస్తాయి. కాకపోతే వాళ్ళకి ఆచారం ఎప్పటి నుండో అదే ఫాలో అవుతుంటారు అనుకోండి. వాళ్ళ తాతల కాలం నుండి వాళ్ళు చేసుకుంటారు కదా. అట్లా కొందరు అసలు ఏం తాగరు, ఓన్లీ వాటరు
ఏమన్నా పండ్లు తిని ఉంటారు. ఇక అది వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉంటాయి. ఇట్లా అన్నీ చేసేస్తాను మరి నేను. ఇంకా ఇప్పుడు షేగోడీలు కాల్చుకుందాం. అయితే దీన్ని రెండు సార్లు కాల్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కాల్చి ఇక్కడ పెట్టి మళ్ళీ సెకండ్ టైము కొద్దిగా ఆయిల్ ఎక్కువేసి కాల్వాలి. ఎందుకు అంటే ఈ షేగోడీలు కొంచెం టప్ టప్పని పేలే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా. ఈ అట్లా అవుతూ ఉంటుంది వీటి లక్షణం. అట్లా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ అయినట్టుగా అయింది కదా. అట్లా ఓమల ఏదన్నా ఉంటే అట్లా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉబ్బింది కదా, ఇక ఇట్లా వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ ఉంచితే టప్ అని పైకి లేస్తే. అందుకంటే కొంచెం ఆయిల్తో ఫస్ట్ ఫ్రై చేయాలి. చేసి అన్నీ జాలిగిన్నె వేసుకొని అప్పుడు మనం ఎక్కువ ఆయిల్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇది విషయం. మరి ఇక ఇప్పుడు ఇక్కడ మనకు తయారైనవి ఇక్కడ చూడండి, ఇట్లా తయారైనవి ఇవి కాల్చుకుందాం. కాకపోతే షేగోడీలు ఓన్లీ ఏ కదేశ్కి వేస్తారు కాబట్టి ఈ మోడల్లో చేస్తున్నాం. షేగోడీలు మాత్రం ఇవి చేతులతో చేసుడు ఉంటుంది, చాలా టైం పడుతాయి కాబట్టి ఇక ఇవి ఒక ప్రత్యేకమైన రోజులలో వేసుకుంటాం పండుగలప్పుడే. అందుకని ఇవన్నీ ఇట్లా రెడీ అయినాయి కదా, ఇక ఇవన్నీ ఇట్లా పెడదాం. ఇప్పుడు లంచ్ చేస్తా, లంచ్ చేసినాక మళ్ళీ డీప్ ఫ్రై చేద్దాం. ఇక మరి మన వంట అయితే అయింది. ఇక పప్పుచారు ఇద్దాము చూసినాము కదా, వేడి ఉంది. తొందరగా లంచ్ చేద్దాం, లేట్ అయిపోయింది. లేట్ అంటే అంతే 1:30 అవుతుంది. ఇక పప్పుచారు తర్వాత పప్పు. ఇక ఇప్పుడు సెకండ్ టైం కూడా మళ్ళీ డీప్ ఫ్రై చేసినాం. ఫస్ట్ టైం డీప్ ఫ్రై చేసి లంచ్ చేసిన, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం చేసిన. ఇక మంచిగా కరకరలాడుతూ చెగోడీలు అయితే సూపర్గా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఒక బాక్స్లో పేపరో న్యూస్ పేపరో లేకుంటే టిష్యూ వేసి ఇవన్నీ అట్లా పెట్టుకోవచ్చు. మరి ఈరోజు అయితే ఇంత రేపు ఒక మంచి విడతటి మళ్ళీ వెళ్దాం.